அந்தம் ஹிந்தோலம் அதரம் தாம்பூலம் அசலே சலிகாலம் பகிவே சுமபானம் சந்தியா ராகாலன்னோ கதவுல தாகின வேள உள்ளோ மெத்தனி மன்மத ஒத்திரி சாகின நீள அந்த நிதி அந்தால நிதி அந்தகனே சந்தேல கதி நா சுதி நின்றி நீலைய பெஞ்சனு நீ Wednesday and a student special and a war between two colleges. It is called Ami Tumi. Heroes Ami Tumi lo nenu na full fledged support ichi andamaina hero laki ee andamaina heroine laki na support cheyabothunanu. Okkarana MBA chese mokhallo unnada. Okka nimisha emandi em anukokandi. So even adugudamu MBA full form entamma. చెప్పునా మాస్టర్ ఆఫ్ బిర్యానీ మాస్టర్ ఆఫ్ బిజినెస్ ఇగో ఎంబీఏ స్టూడెంట్స్ ఆ బీకామ్ స్టూడెంట్స్ అవన్నీ పక్కన పెట్టేస్తే మేము వివేకానంద కాలేజ్ మా వాళ్ళు కామ్గా ఉంటారు మీలాగా ఎంబీఏ చెప్పుకోరు అందుకే మేము చదివేది బీకామ్ ఏ కాలేజీలా వెంకటేశ్వర కాలేజ్ ఇగో ఈ అర్పులు ఇవన్నీ కథ కార్ఖానా రౌండ్స్ స్టార్ట్ అయిన తర్వాత చేస్తే బాగుంటుంది మా వాళ్ళలో ఎనర్జీ ఫుల్ గా ఉంది కాబట్టి ఇప్పుడు మీ ఎనర్జీని వేస్ట్ చేసుకోకుండా రౌండ్లలో పెడదాంరా హ్యాపీగా కూర్చోండి రిలాక్స్డ్ గా లైక్ ఇట్ ఇస్ ఆమి టు మీ ప్రతి వార్ ఈవెన్ పంచ్ పటాకా ఇస్ ఆల్సో ఏ వార్ కాబట్టి బెస్ట్ ఆన్సర్స్ ఇవ్వండి అండ్ లెట్స్ స్టార్ట్ పంచ్ పటాకా మరి ఈ రోజు పంచ్ పటాకాలది టాపిక్ ఇస్ మీరు ఎలాంటి ఉద్యోగం చేయాలనుకున్నారు లేదా కావాలనుకున్నారు అండ్ ఎందుకు మీ పేరు చెప్పకుండా మీ పేరు గురించి మాకు చెప్పాలి మేము గెస్ చేస్తాం మీ పేరు యు కిల్ నూసావ్ శ్రవణ్ సగం వచ్చి ఇంగ్లీష్ లో ఉంది సగం తెలుగులో ఉంది నిఖిల నీ అంటే యు కిల్ అంటే అది నేను డాక్టర్ అవుదాం అనుకుంటున్నా ఎంబీబీఎస్ ఫుల్ ఫామ్ చెప్పు ఎంబీబీఎస్ ఫుల్ ఫామ్ చెప్పు బీకామ్ లో ఫిజిక్స్ ఉన్నప్పుడు బీకామ్ లో ఎంబీబీఎస్ చదువుతాడు ఎర్రి పుష్పం ఓకే నీకు ఎలాంటి ఉద్యోగం కావాలి అండ్ ఎందుకు డాక్టర్ ఉద్యోగం కావాలి ఎందుకు హార్ట్ బీట్ అందరికీ నిర్ణయించు ఇప్పుడు నా దగ్గరికి వచ్చిన అనుకో హార్ట్ బీట్ ఇనొచ్చు కదా అదైతే మన దగ్గరికి వస్తారు కదా అన్న మనం చూడొచ్చు తుని మొహమ్మద్ కాగరెట్ అయ్యా నెక్స్ట్ నైట్ లో మూన్ వస్తుంది ఇంకోసారి అన్న నైట్ లో మూన్ వస్తుంది వెన్నెల చందమామ చాందిని ఇంకేమైనా క్లూ చెప్పు లే మూన్ తనే చంద్రబింబం దీనమ్మ జీవితం దీనమ్మ జీవితం కూల్ బేబీ కూల్ మోనిక మోనిక ప్రయాణం
సగం మూన్ అంటారు. అది మూన్ కాదా మూనా? మూని కాని మూన్ అన్న. అబ్బా అయ్య బాబాయ్, పాపకి సిగ్గు మొగలేస్తుంది. ఆన్సర్ చెప్పు. నేను ఏరే హాస్టల్ అవ్వాలనుకుంటున్నారా అన్న? ఎందుకు? ఎందుకంటే ఫ్రీగా పైసలు లేకుండా ఎప్పుడన్నా ఎరోప్లేన్ లో తిరగొచ్చు. మీ గ్రహాల మూమెంట్ ఎలా ఉంది? స్టాండ్ అప్ మా. వి ఎలుక. విరాట్ కోహ్లీ లేదా మద్దల? కోహ్లీ లేదా మద్దల? ఏ గమ్మునుండువా. ఆన్సర్ చెప్పు. బార్ లో వెయిటర్ గా చేయాలి. మిగిలింది తాగచ్చు కదా. నా పేర్లను ఒక పోలీస్ ఉద్యోగం ఉందన్న. కానిస్టేబుల్. డిఎస్పీ. డిఎస్పీ. డిఎస్పీ అని పేరు. డాన్సర్ సంజు. డాన్సర్ సంజు ప్రసాద్. అక్క ఇగో నేనైతే ఇగో మన పార్క్ ఉంటుంది కదా, పార్క్ కాడ వాచ్మెన్ డ్యూటీ చేస్తా. కాడ వాచ్మెన్ డ్యూటీ చేస్తా. ఎందుకురా? లేదు, ఇద్దరు లవర్స్ వచ్చి రొమాన్స్ చేస్తారు కదా, అది చూసి కూడా ఎంజాయ్ చేస్తాను. కొంతమంది వీడియోలు చూస్తారు, నువ్వు అయితే లైవ్ చూస్తా అంటావు. లైవ్ చూస్తా అంటావు. ఒక్క నిమిషం రా తమ్ముడు. బై ద వే ఏమంటారు, పేర్ల విషయంలో దాని విషయంలో పడి మర్చిపోయాం. ఎవరి ఆన్సర్ కి అయితే విజిల్ వస్తుందో సీటీ కొడతారో ఆ ఆన్సర్ బెస్ట్ ఆన్సర్ అన్నట్టు ఇక్కడ పాయింట్స్ ఉంటాయి. లాస్ట్ వరకు ఏ కాలేజ్ విన్ అవుతుందో మనం చూస్తాం కాబట్టి పంచపడక ఆన్సర్స్ కూడా మేము కన్సిడర్ చేస్తాం. క్రేజీగా చెప్పు. నా పేరు నా స్లబ్బుస్లో. ఏ బంటి, ఏ బంటి, ఆన్సర్ చెప్పు. యాక్టర్. యాక్టర్ అవుదాం అనుకుంటున్నావు? ఎందుకు? ఇంకా హీరోయిన్స్ ఉంటారు కదా, ఇంకా హీరోయిన్స్ ఉంటారు కదా. లెట్స్ గో, లెట్స్ గో. అంటే హీరో అవుదాం అనుకుంటున్నావా? కమెడియనా? క్యారెక్టర్ ఆర్టిస్టా? అంటే అమ్మాయిలు ఎల్లుంటే అల్ల, అమ్మాయిలు ఎల్లుంటే అల్ల. ఏడ్సావులే విరిచొచ్చినాడా. నెక్స్ట్. హాయ్ అన్న, నా పేరు నేజ్గా. నేజ్గా. నేజ్గానా? గణేష్. కామన్ మ్యాన్ చెప్పు. నేజ్గా? ఉల్టాన్ అన్నాడు, ఉల్టాన్ అన్నాడు. ఈ నాకన్నా వరుసగా ఉన్నాడేంట్రా చెప్పు గణేష్. నేను గోల్లాగా కళ్ళు కంపోన్లా వాచ్మెన్ అయిదాం అనుకుంటున్నాను. వాచ్మెన్ అయిదాం అనుకుంటున్నాను. ఎందుకురా? ఎందుకురా? కళ్ళు తాగిన సీసాలు పడేస్తే ఒక్కొక్క ఒక్కొక్క చుక్క ఒక్కొక్క చుక్క ఒక్కొక్క సీసాలు పోసుకొని ఇంటికి పోయి తాగుతా. నీ ఆన్సర్ ఎప్పుడు కంటే నీ చెప్పుడు స్టైల్ బాగా నచ్చిందిరా మాకు. కూసో సూపర్. విజిల్ పడ్డది మనకి, పడాలి విజిల్. విజిల్ పడే ఆన్సర్ చెప్పండి. నా పేరు మీద దేవుని పాట ఉంది. శివ. శివ శంకర. శంకర్. సాయి. దాకా ముందు. హరి. ఓంకారం సృష్టికారం. నా పేరు చెప్పాలంటే పిల్లమరి రాజు. అట్లా ఎప్పుంటే అయిపోతుండే కదరా. ఆన్సర్ చెప్పు. పబ్ లో దొరికితే చాలా, జాబ్ దొరికితే పబ్ లో చాలా అనిపిస్తుంది. నువ్వు అయితే బౌన్సర్ అవుతావు ఓ రెండేళ్ళు లాగంతే. లేదు లేదు, ఆయన కూడా చుక్కలు దాక్తున్నాడు కదా, కళ్ళు చుక్కలు. ఈయన విస్కీ చుక్కలు దాక్. ఏ కాదా, అమ్మాయిలు అవుట్ అయిపోతే తీసుకోవచ్చు, అమ్మాయిలు అవుట్ అయిపోతే తీసుకోవచ్చు. నెక్స్ట్. నా పేరులో ఒక సాంగ్ ఉంది, క్లూ ఇస్తున్నా. హీరో రాజశేఖర్. రోజ్. వేరే క్లూ ఏమనిరా? స్టార్టింగ్ ఓయన్ వస్తుంది. ఓయ్ రాజు, కన్నుల్లో రాజువా. నాకు పైలట్ లో జాబ్ రావాలి. పైలట్ లో కాదు, ఏరోప్లేన్ లో ఇస్తారు. ఏరోప్లేన్ లో ఇస్తారు. ఎందుకు? కింద అప్పుల్లోకి దొరకకుండా. పేరు చెప్పినా అన్న? నా పేరులో ఒక డైలాగ్ ఉందా? అరే క్రియేటివ్ గా వాడరా. నా పేరు సాయి. నా పేరు సాయి కుమార్. ఎర్రి పుష్పం. ఆ పేరుతో డైలాగ్ ఉంది చెప్పురా. అంటే సాయి కుమార్, సాయి కుమార్. సాయి కుమార్ అనే పేరుతో ఏం డైలాగ్ ఉంది? అగ్ని, అగ్ని. ఏమి చెప్పినావే, ఏమి చెప్పినావే. ఆ డైలాగ్ లో సాయి కుమార్ అని ఉంటే సాయి కుమార్ చెప్పే. సాయి కుమార్ లేడు, ఆ డైలాగ్ చెప్తాడు సాయి కుమార్, అందుకని అంట. అన్న నాకు బ్యూటీ పార్లర్ లో పనిచేయడం ఇష్టం అన్న. జుట్టు అంతా పడిపోతుంది. మొగోడ్లాగా బతికి బతికి బోర్ కొట్టింది అట్లా. అన్న నువ్వు చాలా తప్పుగా మారుతున్నావు అన్న. కాదన్న, పోరీలు అందరు వస్తారు మేకప్ వేసుకొని మన దగ్గర. నువ్వు ఎందుకు వేస్తావు పోరీలకు? పోరీలు నీ దగ్గరకి ఎందుకు వస్తారు? లేడీస్ వేస్తారు మేకప్. అయితే మనం బాయ్స్ కే అమ్మా. నువ్వు బాయ్స్ కే అన్న, అప్పుడే అనుకున్నా. పేరు నా పేరులో షీ ఉంది. షీ అంటే గర్ల్. రిషి కాదు. రమేష్. కాదు. గోషి. గోషి. లెట్స్ గో, లెట్స్ గో. దోషి. దోషి. వంశి. నువ్వు నోరు మీద చెమ్ము మహమ్మదవరా. గర్ల్స్ హాస్టల్ లో వాడనైత. గర్ల్స్ హాస్టల్ లో వాడనవాలంటే ముందు గాల్ అయి ఉండాలా? నువ్వు ఊరుకమ్మా, దుద్దు దుద్దు అంటావు. గర్ల్స్ హాస్టల్ లో వాడనైతే పొరిల్ ఉంటారు కాక, పొరిల్ ఉంటారు కాక. లెట్స్ గో.
డ్రెస్ చేసుకొని పోతా. ఏ డ్రెస్ చూడతారా? నా డ్రెస్. ఎడ్చావులే విరిచొచ్చినాడా. పోయి ఏం చేస్తావు? వాడన అయితా. వాడన ఏం చేస్తావు? పని చేసా. ఏం పని? వాడన పని. రాత్రి లేట్ వచ్చింది సినిమా చూసి నువ్వు ఎట్లా వాడని ఎట్లా అడుగుతుంది? ఎందుక నుంచిరా? నా వార్డెన్ గయ్యాలి గంపరా, ఇప్పుడు ఈ టైం కి వెళ్తాం. గయ్యాలి గంపరే మగాడు కదా, మగాడను ఇంతకు ముందు. లేదు లేదు, ఆ మగాడే దాంతో ఆపరేషన్ చేసుకుని ఆడదైపోయింది. ఏ శ్రీముఖి, ఏ శ్రీముఖి, ఇంత టైం వరకు ఇక్కడ ఉన్నావు? మేడం ఇంత లైట్ ఇంత లేట్ అయింది. మేడం మీ మొగుడే నన్ను సినిమాకి తీసుకొని పోయింది మేడం. హాయ్ అన్న, నా పేరు కింగ్ ఇంద్ర. రాజేంద్ర. రైట్, చెప్పండి. నేను కాలేజ్ బస్ లో డ్రైవర్ అవ్వాలనుకుంటున్నా. ఎందుకు నానా? ఎందుకంటే కొత్త కొత్త పోరీలు తీసుకోవచ్చు కదా. ఒకడేమో వార్డెన్ అవుతాడంట పోర్లు, ఒకడేమో బ్యూటీ పార్లర్, ఇంకొకడేమో డ్రైవర్ అవుతాడు బస్. చుంచు మోహన్ దానా. స్టూడెంట్ మిగతా డ్రైవర్లు కూడా వచ్చేస్తున్నారా? అది ఆ కమిట్మెంట్ ఉండాలి. వెరీ గుడ్. వివేకానంద వెంకటేశ్వర వివితో స్టార్ట్ అవుతుంది కాబట్టి విక్టోరియస్ గా మీకు ఒక్కొక్క పాయింట్ వచ్చేసింది. ఓకే, లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ సెకండ్ రౌండ్. ఆడుకుందాం రా. కాలేజ్ నుంచి నలుగురు రావాలి, వాళ్ళ కాలేజ్ నుంచి నలుగురు రావాలి. సో ఈ రోజు వివేకానంద నుంచి ఆట ఆడుకుందాం రాని ఆట ఆడడానికి వచ్చేస్తున్నారు. 1 2 3 4 కమ్. వన్ టూ త్రీ ఫోర్ రండ్రా. సో రెండు గ్యాంగ్స్ వచ్చేసాయి కాబట్టి ప్రాపర్టీ ప్లీజ్. ఓకే, సో ఆట ఆడుకుందాం రాలో మా వెంకటేశ్వర కాలేజ్ రెడీగా ఉంది ఆడడానికి. అండ్ వెనకాల వివేకానంద వాళ్ళు బొంగులు పెట్టుకుని రెడీ ఉన్నారు. మనం ఎక్కడైనా మిస్ అయితే వాళ్ళందరినీ వేసుకుంటారు, తెలుసు కదా. నువ్వు ఏ అంటే నువ్వు ఏబి అనాలి, దాని తర్వాత ఏబిసి, అలా ఒక టాపిక్ వస్తుంది. అలా 1 రౌండ్ అక్కడ నుంచి వెళ్ళి ఇక్కడ వరకు రావాలి, అప్పుడు సక్సెస్ఫుల్లీ 1 పాయింట్ అన్నట్టు. సో వెంకటేశ్వర కాలేజ్ నేను మీకు ఇచ్చే టాపిక్ ఏంటంటే రెస్టారెంట్ లో ఉండే ఫుడ్ మెన్యూ. ఓకే, యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3 2 1 గో. నూడిల్స్, ఫ్రైడ్ రైస్. నూడిల్స్ అంటే నువ్వు నూడిల్స్ ఫ్రైడ్ రైస్ అని చెప్పాలి. నువ్వు నూడిల్స్ ఫ్రైడ్ రైస్ చికెన్ బిర్యానీ. రెడీ, మళ్ళీ నూడిల్స్. నూడిల్స్ ఫ్రైడ్ రైస్. నూడిల్స్ ఫ్రైడ్ రైస్ చికెన్ 65. నూడిల్స్ ఫ్రైడ్ రైస్ చికెన్ 65 మటన్ బిర్యానీ. మటన్ చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ. చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, చికెన్ మంచూరియా. చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, మటన్ మంచూరియా. అరే తర్వాత మీకు ఉంటదిరా, తర్వాత వాళ్ళకు ఉంటది. కానీ ఇప్పుడైతే అరే ఒళ్ళు దగ్గర పెట్టుకొని కొంచెం అరే మనం బీకామ్ చదువుతున్నాం, కామ్ ఉండదు. మటన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ. మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, చికెన్ మంచూరియా. మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ. అరే అన్న, నీకు దండం పెడతా, దెబ్బలు పడుతున్నాయన్న. చెప్పండి. సాంబార్, పప్పు సాంబార్. అమ్మా నువ్వు అంటే రా. మటన్ కర్రీ, మటన్ కర్రీ, మటన్ బిర్యానీ, మటన్ కర్రీ, మటన్ బిర్యానీ, చికెన్ కర్రీ. మటన్ కర్రీ, మటన్ బిర్యానీ, చికెన్ కర్రీ. చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ. అరే నెక్స్ట్ రౌండ్ లో నీకు ఉంటాయి టోపీ, టోపీ ఉండదురా నీకు. మీ పులిసే హారిస్తా నేను. ఆ ఛాన్స్ ఇవ్వం మీకు మేము. నెక్స్ట్ రౌండ్ లో దొరకు ఆదర్బిన్ చదరగాడి చేస్తా. ఆదర్బిన్ చదరగట్టేదిరా. పులిహోర, పులిహోర, తెల్లన్నం, తెల్లన్నం. ఏ మెన్యూలో ఇప్పటివరకు తెల్లన్నం ఒక్కొక్క పదం ఎంచుకోండిరా. చిన్న 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 వర్డ్స్ ఉంటాయి కదా, నువ్వు చూసి. పులిహోర పెద్దవాడా అది? పులిహోర పెద్దవాడా అది?
పులిహోర. పులిహోర కట్ రైస్. పులిహోర కట్ రైస్ మంచూరియా. పులిహోర కర్డ్ రైస్ మంచూరియా చికెన్ బిర్యానీ. పులిహోర కట్ రైస్ మంచూరియా చికెన్ బిర్యానీ వెజ్ బిర్యానీ. పులిహోర మంచూరియా. ప్రస్తుతానికి అయితే 12 సార్లు దొబ్బిందిరా, ఇంకొంచెం టైం మాత్రమే ఉంది, చూద్దాం. లాస్ట్ రౌండ్, లాస్ట్ రౌండ్ ఇది. కంప్లీట్ చేసేలా చూడండి, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మెమరీ పవర్ రెడీ స్టార్ట్. ఇడ్లీ, ఇడ్లీ దోశ, ఇడ్లీ దోశ సాంబార్, ఇడ్లీ దోశ సాంబార్ చికెన్, ఇడ్లీ దోశ సాంబార్ చికెన్ మంచూరియా, ఇడ్లీ దోశ సాంబార్. తుని మొహమ్మద్ కాగరెట్టయ్య. వాళ్ళ కాలేజ్ వాళ్ళని వాళ్ళే కొట్టుకోవడం జరిగింది, ఇంత దారుణంగా తయారైంది. సో వెంకటేశ్వర కాలేజ్ 8 నిమిషాల్లో 13 సార్లు చెప్పలేకపోయారు. సో మా వాళ్ళకి కూడా సేమ్ టైం లిమిట్ ఉంటుంది, కానీ వాళ్ళు 14 సార్లు చెప్పలేకపోతే అప్పుడు మీరు ఓడిపోయినట్టు, వాళ్ళు గెలిచినట్టు. మీకు ఎలాంటి టాపిక్ వస్తుందో ఏమో. మామూలు గుర్తుకలేదు మా వాళ్ళని. అరే రౌండ్ అప్ చేయండి రా. సాంబార్ గారి చెప్పండి. సో ఇప్పుడు మీకు ఏరియా పేర్లు చెప్పండి హైదరాబాద్ లో. సికింద్రాబాద్, సికింద్రాబాద్ ప్యారడైస్, నల్లగుట్ట, బోయగూడ. అరే నువ్వేమైనా షేర్ ఆట నడుతున్నారా? హైదరాబాద్ లో పేర్లు రెడీ. సికింద్రాబాద్, కిరాబాద్, కుక్కట్పల్లి. సికింద్రాబాద్, కుక్కట్పల్లి ప్యారడైస్. సికింద్రాబాద్, కుక్కట్పల్లి ప్యారడైస్, ప్యాట్నీ. సికింద్రాబాద్, సికింద్రాబాద్. వస్తుందిరా మళ్ళీ ఈయన, నువ్వు దాని తర్వాత లాస్ట్ కి నువ్వు. అరే నీ షేర్ ఆటో బుద్ధులు ఓడించుకోండి. నయమైంది, ఈయన కుక్కట్పల్లి అంటే నేను వస్తా అంటలేడు. రెడీ, బస్ స్టాప్ పేరు సికింద్రాబాద్. అరే ఆడు బన్సీలాల్ పేట అన్నప్పుడు నువ్వు వారిది చెప్పి నీకు చెప్పాలి కదా. మర్చిపోయినా. అన్నానగర్, అన్నానగర్ బన్సీలాల్పేట్, అన్నానగర్ బన్సీలాల్పేట్ ప్యారడైస్, అన్నానగర్ బన్సీలాల్పేట్ ప్యారడైస్ ప్యాట్నీ, అన్నానగర్ బన్సీలాల్పేట్ ప్యారడైస్ ప్యాట్నీ తాడ్బంద్, అన్నానగర్, అన్నానగర్. హుమాయూన్ నగర్, హుమాయూన్ నగర్ బంజారిల్స్, హుమాయూన్ బంజారిల్స్ చిల్కల్గూడ, హుమాయూన్ నగర్ బంజారిల్స్ చిల్కల్గూడ ప్యాట్నీ. బాలమరాయ్, బాలమరాయ్ జుబ్లీహిల్స్, బాలమరాయ్ జుబ్లీహిల్స్ ప్యారడైస్, బాలమరాయ్ జుబ్లీహిల్స్ ప్యారడైస్ ప్యాట్నీ, బాలమరాయ్ జుబ్లీహిల్స్ ప్యారడైస్ ప్యాట్నీ అన్ననగర్. వీడిని గుర్తు పెట్టుకోండి, వీడి హైలైట్. రెడీ రెడీ, అన్ననగర్, అన్ననగర్ బాలమరాయ్, అన్నానగర్ బాలమరాయ్ జుబ్లీహిల్స్, అన్నానగర్ బాలమరాయ్ జుబ్లీహిల్స్ ప్యాట్నీ, అన్నానగర్ బాలమరాయ్ జుబ్లీహిల్స్ ప్యాట్నీ ప్యారడైస్, అన్నానగర్ బాలమరాయ్ జుబ్లీహిల్స్ ప్యాట్నీ బాలమరాయ్ ప్యారడైస్. మారేడ్పల్లి, మారేడ్పల్లి బోయిన్పల్లి, మారేడ్పల్లి బోయిన్పల్లి జుబ్లీహిల్స్, మారేడ్పల్లి బోయిన్పల్లి జుబ్లీహిల్స్ బంజారిల్స్, మారేడ్పల్లి జుబ్లీహిల్స్ బంజారిల్స్. గాంధీనగర్, గాంధీనగర్ అన్నానగర్, గాంధీనగర్ అన్నానగర్ బోయిన్పల్లి, గాంధీనగర్ అన్నానగర్ బోయిన్పల్లి బంజారాహిల్స్, అన్నానగర్. ఫస్ట్ బో, ఫస్ట్ బో జుబ్లీహిల్స్, జుబ్లీహిల్స్ బాలమరాయ్, జుబ్లీహిల్స్ బాలమరాయ్ టక్కర్ బస్తి, జుబ్లీహిల్స్ బాలమరాయ్ టక్కర్ బస్తి ప్యాట్నీ, జుబ్లీహిల్స్ బాలమరాయ్ టక్కర్ బస్తి బాలనగర్. జుబ్లీహిల్స్, జుబ్లీహిల్స్ బాలమరాయ్, జుబ్లీహిల్స్ బాలమరాయ్ మైళ్ళు, మైళ్ళు. వాళ్ళు 8 నిమిషాల్లో 13 సార్లు చెప్పలేకపోయినరు, మనం అదే 14 సార్లు అంటే 8 నిమిషాలు అవ్వకంటే ముందే 14 సార్లు దొబ్బెట్టినాం కాబట్టి పాయింట్ ఎవరికి పోయినట్టు. వాళ్ళకి, వాళ్ళకి, వాళ్ళకి. అయిపోయిన తర్వాత మా వివేకానందకి 1 పాయింట్ అయితే, మా వెంకటేశ్వరకి 2 పాయింట్స్. బట్ ఏం పర్లేదు, మేము లీడ్ లోకి అతి త్వరలో వచ్చేస్తాం కాబట్టి లెట్స్ స్టార్ట్ రౌండ్ నంబర్ 3.
జెంగా గేమ్ మనం ఇక్కడ ఆడబోతున్నాము. ఆ సెట్ పదంతా వచ్చే కంటే ముందు నేను ఐదుగురిని సెలెక్ట్ చేసుకోవాలి కాబట్టి ఎవరెవరు ఇంట్రెస్టెడ్ స్టాండ్ అప్ మా. వెంకటేశ్వర కాలేజ్ నుంచి ఒకసారి ట్రై చేయి. గేమ్ రెడీగా ఉంది. ఒక్కొక్క కాల్ నుంచి ఒక్కొక్కరు వస్తారు, ఒక బ్లాక్ తీస్తారు, సింగిల్ హ్యాండ్ తో ఆ బ్లాక్ ని పైకి పెట్టి వెళ్తారు. నెక్స్ట్ వేరే కాలేజ్ వస్తారు, తీస్తారు. ఫైనల్ గా ఎవరైతే పెట్టేటప్పుడు మొత్తం కూలిపోద్దో వాళ్ళకి అవతల టీం వాళ్ళు ఒక టాస్క్ ఇస్తారు, ఆ టాస్క్ చేయాలి. సో చూద్దాము. ఆల్రెడీ మా వివేకానంద్ కి ఒకటే పాయింట్ ఉంది కాబట్టి రేపు బ్యాలెన్స్ చేసుకోవాలంటే మనం బ్యాలెన్స్డ్ గా ఆడాలి. సో ఫస్ట్ నువ్వే రామ్మా. రే నువ్వు ఎందుకో హీరో లాగా ఉన్నావు, అన్నిటికంటే కింద ట్రై చేయరా. తీసేరా మెల్లగా అంతే. ఇదిరా గేమ్ అంటే. నువ్వు కొట్టకు రా మెల్లగ. నువ్వు నాకు పడుతుందన్నా, నాకు పడుతుందన్నా. ఏమురా ఇది. మెల్లగా 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 మన వల్ల పడద్రా, అన్ని టచ్ చేసి చూడు. మాకెందుకు అని నడుచుకుంటూ వస్తే బలియనికి మేకొస్తాడు. Hey mama.
ఇప్పుడు చూద్దాం అసలైన కాంపిటీషన్ స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ రౌండ్ ఇస్ టిక్ టిక్ టిక్. సెటప్ అయితే రెడీగా ఉంది, చాలా సింపుల్ నానా. ఇక్కడ ఐదుగురు, ఇక్కడ ఐదుగురు ఉన్నారు కాబట్టి వన్ బై వన్ వస్తారు. మా దగ్గర కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి, ఆ క్వశ్చన్ కి మూడు ఆన్సర్స్ ఉంటాయి. మేము రాసుకున్న ఉంటాయి, మీరు చెప్పాల్సినవి ఉంటాయి. ఎవరైతే ఆ ఆన్సర్ చెప్పాలనుకున్నారో బజర్ నొక్కండి. మోస్ట్ ఇంపార్టెంట్ రూల్ ఏంటంటే 5 సెకండ్ లో మూడు ఆన్సర్లు ఖచ్చితంగా ఫాస్ట్ గా చెప్పాలి, ఓకేనా? సో ప్రస్తుతానికైతే వెంకటేశ్వర విత్ 2 పాయింట్స్ అండ్ వివేకానంద విత్ 2 పాయింట్స్ టై అయి ఉంది. సో టై బ్రేకింగ్ రౌండ్ అవ్వాలని కోరుకుంటూ ఎవరు వస్తున్నారు ముందు? సో మీకు అడుగుతున్న ఫస్ట్ క్వశ్చన్ ఇస్, అర్జెంట్ గా వాష్రూమ్ వచ్చినప్పుడు చేయకూడని మూడు పనులు. అర్జెంట్ గా వాష్రూమ్ వస్తే చేయకూడని మూడు పనులు. 5 సెకండ్స్. బాడీలో వస్తుందా? బాడీలో పోయొద్దా? టైం అప్. ఆ బాడీలో పోయొద్దా? 5 సెకండ్ అయిపోయినాయి, నువ్వు బజర్ నొక్కావు, నువ్వు ఆన్సర్ చెప్పలేదు కాబట్టి నీకు 1 పాయింట్ వచ్చింది. మనకి 1 పాయింట్ ఏం చేయకుండానే, కానీ చెడ్డీలో పోసుకో, బాడీలో పోసుకోకూడదు అంటే ఏంటి సార్? బాడీలో బాటిల్ అన్న. బాటిల్? బాటిల్. ఓకే, మనకైతే ఒక పాయింట్ రా, గో బ్యాక్. మేము రాసుకున్న ఆన్సర్స్ ఏంటి అనేది ఒకసారి చూసేద్దాం. అర్జెంట్ గా వాష్రూమ్ వచ్చినప్పుడు చేయకూడని మూడు పనులు. 1, వాష్రూమ్ కి వెళ్లకుండా ఉండకూడదు. 2, బాత్రూమ్ లో తినకూడదు. అండ్ 3, బాత్రూమ్ లో ప్యాంట్ తీయకుండా ఉండకూడదు. మా వివేకానందకు ఒక పాయింట్ వచ్చింది. కోతికి మనిషికి దగ్గరగా ఉండే మూడు పనులు. ఎంటికలు, శాషలు, పనులు. ఓకే, ఎంటికలు, శాషలు, పనులు. అంటే పనులు అంటే పనుల చేసే పనులు. ఎండికల్ సేమ్ ఉంటాయి. ఎండికల్ పనుల. శాస్త్రాలు, పనులు. శాస్త్రాలు అంటే ఏందిరా? శాస్త్రాలు కాదురా, చేష్టలు. ఓకే, సో మా వాళ్ళు మళ్ళీ ఏం చేయకుండా ఇంకో పాయింట్ గెలుచుకున్నారు. సూపర్ వివేకానంద. మేము రాసుకున్న ఆన్సర్స్ ఏంటి అనేది ఒకసారి చూసేద్దాం. కోతికి మనిషికి దగ్గరగా ఉండే మూడు పనులు, తినడం, తిరగడం, పడుకోవడం. నెక్స్ట్ సారా. సో సెకండ్ క్వశ్చన్, గుడ్డుతో చేయకూడని మూడు పనులు ఏంటి? పల్లగొట్టద్దు, పల్లగొట్టద్దు, తిరగొట్టద్దు, ఆమ్లెట్ వేసుకోద్దు. ఏం చెప్పినా ఇరగొట్టద్దు, పగలగొట్టదు. బావడ ఏంటంటే గుడ్డుని కింద పెట్టి కూర్చొని దాన్ని కోడి వచ్చేలాగా అవుతాడు. లెట్స్ ట్రై ఫ్రమ్ హియర్. కోడి గుడ్డుతో చేయకూడని మూడు పనులు ఏంటి? మనిషి మీద కొట్టకూడదు. ఆ మనిషి మీద కొట్టకూడదు. గుడ్డుని పుల్ల పెట్టకూడదు. గుడ్డుకి పుల్లెట్ల పెడతారా? కుల్ల పెట్టకూడదు. కుల్ల పెట్టకూడదా? సరే పోరా. ఎనీవేస్, మా వాళ్ళు మళ్ళీ ఏం చేయకుండా ఇంకొక పాయింట్, మూడు పాయింట్లు. అండ్ ఇక్కడ 0. నెక్స్ట్ రండమ్మా.
రాసుకున్న ఆన్సర్స్ ఏంటి అనేది ఒకసారి చూసేద్దాం. సో గుడ్డుతో చేయకూడని మూడు పనులు ఏంటి? ఒకటి, వాటితో గోళీలు ఆడుకోకూడదు. అండ్ రెండు, మిక్సీలో వేసి జ్యూస్ చేయకూడదు. అండ్ మూడు, తల కింద పెట్టుకుని పడుకోకూడదు. మీకైతే ఈజీ అడుగుతారా పోయి, ఓకేనా? తెలివి టక్కి టక్కి అని చెప్పండి. పార్క్ లో చేసే మూడు పనులు, ముద్దులు పెడతారు, హగ్ చేసుకుంటారు, రొమాన్స్ చేస్తారు. ఈ రొమాన్స్ లోనే ఈ రెండు రావారా? పల్లీలు బట్టని అమ్ముతుంటారు పార్క్ లో. ఆ సెక్యూరిటీ గార్డ్ ఇంకేమన్నా ఏమంటారు, బుక్స్ అట్లా అమ్ముకుంటుంటారు. అవన్నీ చెప్పకుండా మూడు ఒకటి చెప్పినావు కదరా. నువ్వు చేసే పనులు అడగలేదు నేను పార్క్ లో. నువ్వు ట్రై చేయి. దుప్పట్ వేసుకోవద్దు, ముద్దు పెట్టుకోవద్దు, రోడ్ మీద తిరగదు. పార్క్ లో దుప్పటి ఎందుకు వేసుకుంటారు? ఒకరు ఇట్లా ముసుగు వేసుకుంటారు. అది ముసుగు వేసుకో, దుప్పటి కింద వేసుకుని పార్క్ లో పిక్నిక్ చేసుకుంటారా? చేతి ఆయనకు ఒకసారి షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటారా? ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అవుతారు. 1 పాయింట్ ఇచ్చినావు నువ్వు ఆయనకి. సో ఇప్పుడు 3-1-1. మేము రాసుకున్న ఆన్సర్స్ ఏంటి అనేది ఒకసారి చూసేద్దాం. పార్క్ లో చేసే మూడు పనులు, హగ్గు, కిస్ రొమాన్స్ లు. వినండి, ఏం చేయాలంటే గడ్డి పెంచాలి, నీళ్లు పోసి చెట్లకి నీళ్లు పోయాలి, దాని తర్వాత అక్కడ జాగింగ్ చేయాలి. చాలా ఈజీ, బాగా ఆలోచించండి. వర్షం పడేటప్పుడు వర్షంలో మనం చేయకూడని మూడు పనులు ఏంటి? ఒకటి, ముద్దు పెట్టుకోకపోవడం. నానా, నీ వర్షంలో ముద్దుల స్టోరీ అడగలేదు నానా. వర్షంలో చేయకూడని మూడు పనులు అయిపోయింది. మెయిన్ గా వర్షంలోకి వెళ్ళకపోవడం. అది తప్పు చేస్తున్నారు కదా. నన్ను ట్రై చేయి ఒకసారి. వర్షంలో చేయకూడదు. తడవద్దు, బురద పడినప్పుడు దాంట్లో దుంకద్దు, బట్టలు ఎండేయద్దు. ఇది కదా మాకు కావాల్సినది. బజర్ నొక్కి చెప్తే ఒక పాయింట్ వస్తుంది, కానీ వచ్చింది. కానీ బజర్ నొక్కితే ఆన్సర్ రావు. సో ఇటువైపు 3, ఇటువైపు 2 పాయింట్స్. నెక్స్ట్ రా, మేము రాసుకున్న ఆన్సర్స్ ఏంటి అనేది ఒకసారి చూసేద్దాం. వర్షం వచ్చేటప్పుడు వర్షంలో చేయకూడని పనులు ఏంటి? ఒకటి, మొక్కలకి నీళ్లు పోయకూడదు, బికాజ్ ఇట్స్ ఆల్రెడీ రైనింగ్. అండ్ రెండు, వర్షంలో కూర్చొని చదువుకోకూడదు. అండ్ మూడు, వర్షంలో కూర్చొని డబ్బులు లెక్కెట్టుకోకూడదు. థియేటర్ లో చేయకూడని మూడు పనులు, ముద్దులు పెట్టుకోకూడదు, రొమాన్స్ చేసుకోకూడదు, అటుపోతే దబాది దబా దబా దీబాబా విజిల్లో దబాకిగా ఏం చేయకూడదు. థియేటర్ లో చెయ్యకూడని మూడు పనులు రా, ముద్దు పెట్టుకోవచ్చు కదా. ఒరే మీరు ఎందుకు రా, అందరూ ముద్దులు రొమాన్స్ దగ్గర ఆగిపోయినరు. బాబాయ్ సిగరెట్ తాగొద్దు, సిగరెట్ తాగొద్దు, ఉంచొద్దు, ఉంచొద్దు, ఎడ పడతాడు కూర్చోద్దు. థియేటర్ లో సీట్లు ఉంటాయి కదా, కూర్చోద్దు కదా, ఖాళీ ఉంటాయి. కొనాక కూర్చోద్దు అన్న. కొనాక ఫోరిని తీసుకెళ్ళి కొనాక కూర్చో. ఒక పాయింట్ అట్ ఇచ్చేసినావు. 3-3 ఈక్వల్ అయిపోయిందిరా. పో నెక్స్ట్. మేము రాసుకున్న ఆన్సర్స్ ఏంటి అనేది ఒకసారి చూసేద్దాం. థియేటర్ లో చేయకూడని మూడు పనులు, వంట చేయకూడదు, స్క్రీన్ మీద పోస్టర్లు అతికించకూడదు, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ థియేటర్ లో స్క్రీన్ చూసుకుంటూ ఇంట్లో రిమోట్ తీసుకుని దాని సౌండ్ పెంచకూడదు. ఇది చాలా ఇంట్రెస్టింగ్. దుప్పటి కప్పుకొని చేసే మూడు పనులు ఏంటి? కిస్సు, హగ్గు, రొమాన్స్. వీటికి బ్రెయిన్ ఎక్కువ అయిపోయింది. దుప్పటి కప్పుకొని చేసే మూడు పనులు, కిస్సు, హగ్గు, రొమాన్స్ కిందనే వస్తాయి కదా. మళ్ళీ రొమాన్స్ అని పేరు పెడుతున్నావు. ఇగో రొమాన్స్ నిద్రపోవటం. అబ్బా బిచ్చమేసినవారా? చెప్పరా, ఈడు అదే చెప్తాడు. చెప్పు, దుప్పటి కప్పుకొని చేసే మూడు పనులు ఏంటి? అన్నా సరదైతే అదేమో వసుకుంటారు చూడాలి. అది ఆవిరి. పాయింట్ అట్ వెళ్ళిపోయి ఇప్పుడు 4-3 వెళ్ళిపో. మేము రాసుకున్న ఆన్సర్స్ ఏంటి అనేది ఒకసారి చూసేద్దాం. దుప్పటి కప్పుకొని చేసే మూడు పనులు ఏంటి? ఒకటి, గాలి పీలుస్తాం. రెండు, ఆవలింతలు తీస్తాం. అండ్ మూడు, కాలు చాపుకుంటాం. అర్ధరాత్రి మళ్ళీ కిస్సు, ముద్దు అందరంటే పగిలిపోతారు ఇద్దరు. చెప్తున్నా అర్ధరాత్రి చెయ్యకూడని మూడు పనులు. దొంగతనం చేయద్దు, అర్ధరాత్రి ఎడిగి వాళ్ళరా. మూడోది కూడా చెప్పేస్తే ఎట్లాగో. గొడవ మీద ఏం కీ కాదు,
చేయొద్దు, రాత్రి కూడా దొంగతనం చేయొద్దు. నువ్వు చెప్పు తొందరగా చెప్పు, అర్ధరాత్రి చేయకూడదు మూడు పనులు. ఆడపిల్లలతో మాట్లాడొద్దు, బస్సు లో కూర్చోవద్దు, పెద్ద మనుషులను తిట్టొద్దు, పెద్ద మనుషులను తిట్టొద్దు. అర్ధరాత్రి చేయకూడని మూడు పనులు. సూర్యుడి కోసం వెతకూడదమ్మా, వడియాలు ఎండ పెట్టకూడదు, థర్డ్ సూర్య నమస్కారం చేయకూడదు. మీకు అడుగుతున్న క్వశ్చన్, విమానంలో చేయకూడని మూడు పనులు. స్మోకింగ్, డ్రింకింగ్, బాతింగ్. వెరీ గుడ్, స్మోకింగ్, డ్రింకింగ్, బాతింగ్, లవ్లీ. అన్ఫార్చునేట్లీ ఆ రాంగ్ ఆన్సర్. స్మోకింగ్ చేయకూడదు, వి కెన్ డ్రింక్, ఎందుకంటే డ్రింక్స్ వాళ్ళే సర్వ్ చేస్తారు కాబట్టి. అది డొమెస్టిక్ ఫ్లైట్స్ లో. డొమెస్టిక్ ఫ్లైట్ ఇంటర్నేషనల్. మేము రాసుకున్న ఆన్సర్స్ ఏంటి అనేది ఒకసారి చూసేద్దాం. విమానంలో చేయకూడని మూడు పనులు ఏంటి? కండక్టర్ కోసం వెతుక్కోకూడదు, పైలట్ సీట్ అడగకూడదు, నాకు ఆ సీటే కావాలి అని, అండ్ లాస్ట్ విండో తీయడానికి ట్రై చేయకూడదు. బట్టలు లేకుండా చేయకూడని మూడు పనులు. బట్టలు లేకుండా చేయకూడని రోడ్ల మీద తిరగకూడదు, గుళ్ళోకి పోకూడదు, గంట తీసుకోకూడదు, గంట తీసుకోకూడదు, గుళ్ళోకి పోకూడదు. అంటే ఆన్సర్ చెప్పడానికి 5 సెకండ్లు తీసుకోవాలి, గంట తీసుకోకూడదు అని అంటే నువ్వు ఆ గంట అంటావు. బట్ట లేకుండా తిరగకూడదు, గుళ్ళోకి పోకూడదు, ఎక్కడ పడితే ఎక్కడ పడుకోకూడదు. తప్పది మీద తప్ప తర్వాత నువ్వే ఆడి చెప్తున్నావు వద్దు అని. బట్టలు కూడా చేయకూడదు మూడు పనులు. నువ్వు 10 నిమిషాలు తీసుకో, చెప్పరా, హైలైట్ ఉండాలి ఆన్సర్. తినొద్దు, అవును, బయటికి రావద్దు, అవును అవును, కుక్కలు ఎంట పడతాయి, బాణీ నడపొద్దు, బాణీ నడపొద్దు. బయటకు వస్తున్నా కదా బండి నడిపించేది. మేము రాసుకున్న ఆన్సర్స్ ఏంటి అనేది ఒకసారి చూసేద్దాం. బట్టలు లేకుండా చేయకూడని మూడు పనులు. నిజంగా ప్లీజ్ నోట్ ఇట్ యువర్ ఆనర్. సెల్ఫీ తీసుకోకూడదు బట్టలు లేనప్పుడు, రోడ్ మీద తిరగకూడదు బట్టలు లేనప్పుడు, మోస్ట్ ఇంపార్టెంట్లీ డబ్ స్మాషలు చేయకూడదు. బాత్రూమ్ కి వెళ్ళాక చేసే పనులు. బాత్రూమ్ పోవాలి, టాయిలెట్ పోవాలి, స్నానం చేయాలి. బాత్రూమ్ ఏంది, టాయిలెట్ ఏంది, నాకు అది చెప్పు. బాత్రూమ్ అంటే పెద్ద పని, టాయిలెట్ అంటే చిన్న పని. ఓకే, బాత్రూమ్ లో చేసే మూడు పనులు. కుండి కడగాలి నీట్గా, కాలు చేతులు కడుక్కోవాలి, సబ్బు వాడాలి, షాంపూ వాడాలి. సో నువ్వు బజర్ నొక్కి మరి కరెక్ట్ ఆన్సర్స్ చెప్పకపోవడం వల్ల పాయింట్ ఇటుపోయింది. 6-2 and 5-2 నా సైడ్ క్వశ్చన్స్ అయిపోయినాయి. నా సైడ్ కూడా అయిపోయినాయి. మేము రాసుకున్న ఆన్సర్స్ ఏంటి అనేది ఒకసారి చూసేద్దాం. బాత్రూమ్ కి వెళ్ళాక చేసే పనులు. 1 గొల్లం పెట్టడం, 2 బట్టలు ఇప్పడం, అండ్ 3 మళ్ళీ బయటికి రావడం. సూపర్, ఈ రౌండ్ టిక్ 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 రౌండ్ లో స్కోర్స్ చూసుకున్నట్టయితే వివేకానంద కి ఒక పాయింట్ వచ్చేసి, ప్రస్తుతానికి మీరు 3 అండ్ మీరు 2 కాబట్టి వివేకానంద మీకు ఇంకొక పాయింట్. ఎవ్రీ థర్స్డే స్టూడెంట్ స్పెషల్ లో ఉండే, కానీ ఎవ్రీడే చేస్తున్నాం. అండ్ ఈ రోజు వెనస్డే ఆమి తుమిలో జుగల్ బందీ అంటే డాన్స్ కాంపిటీషన్ లో ఎలా అవుతుందో మా స్టూడెంట్స్ వచ్చి అలా పర్ఫామ్ చేస్తారు. ఒక 4-5 సెగ్మెంట్లు ఉంటాయి, నా సైడ్ నుంచి కొంతమంది, వీళ్ళ సైడ్ నుంచి కొంతమంది వస్తారు, సెగ్మెంట్స్ ప్రకారంగా డాన్స్ చేస్తారు. సో చూసేద్దాం లాస్ట్ అండ్ ఫైనల్ డిసైడింగ్ రౌండ్. ఈ రోజు వెంకటేశ్వర గెలుస్తుందా లేదా వివేకానంద గెలుస్తుందా అనేది. సో ఇటువైపు నుంచి డాన్స్ అద్భుతంగా అంటే ఎనీ కైండ్ ఆఫ్ డాన్స్, లిరికల్ గానీ, హిప్ హాప్ గానీ, ఫోక్ గానీ చేసే వాళ్ళందరూ నిల్చుండమ్మ 10 మంది. ఓకే, సో వెంకటేశ్వర కాలేజ్ నుంచి టాప్ 10 డాన్సర్స్ స్టాండ్ అప్. ఓకే, మా వాళ్ళందరూ వచ్చేసారు కాబట్టి లెట్స్ స్టార్ట్. జింతా తచితా చితా జింతా తథా జుగల్ బందీ.
लगता। Audio please. 3, 2, 1. Now it's duet time. మళ్ళీ రేపటి ఎపిసోడ్ లో కలుసుకుందాం. గుడ్ నైట్.